ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ವೈಷ್ಣವೀಂ ದೇವೀಂ ಶ್ರಿತನತ ಜನ ಜೀವನೀ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಿನೀ ರಾಜಲಕ್ಷ್ಮೀಂ ನಮಾಮ್ಯಹಂ
ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. నాన్న, రంగయ్య రిపోర్ట్ ఇచ్చావు కదా, ఇక నువ్వేం దిగులు పడకు. నీ కూతుర్ని నాశనం చేసిన వాళ్ళను చట్టం పట్టుకుని కడగడాల్లో పెట్టి తీరుతుంది. రంగయ్య, మళ్ళాంటి పేదోళ్ళకి ఇళ్ళ దగ్గర న్యాయం జరగదు. ఈ పోలీసు వాళ్ళు పెద్దోళ్ళ ముందు చేతులు కట్టుకు నిలబడతారు. డబ్బున్నోళ్ళు పిల్లలు తప్పు చేసినా వాళ్ళని ఏం చేయరు. అయితే మనకు న్యాయమే జరగదంటావా కోపయ్య మావ? జరుగుతుంది. మళ్ళాంటి వాళ్ళకి న్యాయం జరిపే మనిషి ఒకడే ఒకడున్నాడు. ఎవరతను? పరశురాం బాబు. పరశురాం బాబా? కళ్ళు మూసుకుని ప్రవర్తించే వీళ్ళని ఖరీదైన హాస్పిటల్లో చేర్చి బిల్లులను వాళ్ళ తల్లిదండ్రులకు పంపించండి. ఏమిటి నువ్వు చెప్పేది? ఆ గోవిందయ్య గాడు ఈ మటన్ కత్తి మస్తాన మాటే కాదంటాడా? కాదన్న వాడి నోటితోనే అవుననిపించాలి. గోవిందయ్య, హోటల్ ఖాళీ చేస్తావా లేదా? ఈ మస్తాన్ దాదా ఈ సెంటర్ లో ఈ స్థలం మీద మోజుబడ్డట్టు ముందుగానే కబురు పెట్టాడు. ఏ ఇంకా ఖాళీ చేయలేదు. నా కుటుంబం బతుకుతున్నది ఈ హోటల్ మీద. పైసా పైసా కూడబెట్టి స్థలం కొన్నాను, ఈ హోటల్ కట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నీకు అప్పగించాలా? తస్స ఖాళీ చేయను. ఖాళీ చేయకపోతే చేయిస్తాం బే. ఎలాగో తెలుసా? ఇలా నమస్కారం బాబు. రంగయ్య, గోవిందయ్య ఎక్కడ? లోపల ఉన్నాడు బాబు. అయ్యగారు, పాపం ఈ గోవిందయ్య భార్య మొన్ననే లారీ ప్రమాదంలో చనిపోయింది. ఇప్పుడు ఆ పాపిష్టి వాళ్ల కారణంగా అతని కాలు పూర్తిగా దెబ్బతినేసింది. తల్లి లేని ఆ బిడ్డకి తండ్రి కూడా ఇప్పుడు కుంటివాడైపోతే ఇంకా దిక్కేమిటి బాబు? అమాయకుల మీద ఇలా అఘాయిత్యాలు చేసి ఆ రాక్షసుల పాపం ఎప్పుడు పండుతుంది బాబు? సిస్టర్. సార్.
ఇతని తక్షణం ఆపరేషన్ థియేటర్ చేర్చే ఏర్పాట్లు చేయండి. వెంటనే కాల్ ఆపరేట్ చేసి తీసేయాలి. మా నాన్నగారు కాల్ తీయడానికి వీల్లేదు డాక్టర్ గారు, మీకు దండం పెడతాను. మా నాన్నగారు కాల్ తీసేయొద్దు. తీసేకి తప్పదు బాబు, లేకపోతే కాలు కుళ్ళిపోయి శరీరం అంతా విషం వ్యాపించి ప్రాణానికే ముప్పురావచ్చు. డాక్టర్, ఎస్ గోవిందయ్య కాలు తీసేయడానికి వీల్లేదు, అతని ప్రాణానికి ప్రమాదం జరగడానికి అంతకంటే వీల్లేదు. వెంటనే ఫారెన్ రిటర్న్ చీఫ్ సర్జన్ డాక్టర్ ముఖర్జీకి కబురు చేయండి. వాట్, ఇండియాలో కల పెద్ద సర్జన్ డాక్టర్ ముఖర్జీని ఈ కేసు కోసం పిలమంటారా? ఆయన ఎందుకు వస్తారు సార్? వచ్చి తీరతాడు. పిలిచింది పరశురామని తెలిస్తే డాక్టర్ ముఖర్జీయే కాదు, దేవుడైనా దిగి వస్తాడు. కేశవ, ఎస్ బా. గోవిందయ్య మీద ప్రతాపం చూపించిన మనుషులు ఎవరు? మస్తాన్ ముఠా మనుషులు బాబు. ఇక్కడ సంతకం పెట్టు. ఏమిటిది? అది ప్రభుత్వపు కోర్టు ద్వారా కాక ఈ పరశురాం కోర్టు ద్వారా జారీ చేయబడిన ధర్మ సమ్మతమైన ఒడంబడిక పత్రం. అవును, నువ్వు అమాయకుడైన గోవిందయ్యను బలం బలగం ఉంది కదా అని అతన్ని అవిటిపాడిని చేశావు. అతనికి అండ ఆధారమైన ఈ హోటల్ని నాశనం చేశావు, అతనికి అన్యాయం చేశావు. అందుకు నిజంగానే నిన్ను ఈ లోకం నుంచి పంపినా తప్పులేదు, కానీ జాలిగుండుతో నిన్ను ఈ హోటల్ నుంచి బయటికి పంపిస్తున్నాను. ఏమిటి ఏమిటిది? అచ్చ తెలుగులో చెప్పినా నీకు అర్థం కాలేదా? ఈ రోజు నుంచి ఈ హోటల్ గోవిందయ్యకు చెందుతుంది. మరి మరి నా పరిస్థితి? అది నాకు అనవసరం. చూడు మస్తాన్, అనుకున్న పని జరగకపోతే నువ్వు మనుషుల కాళ్ళు చేతులు విరుస్తావని విన్నాను. నేను అనుకున్న పని జరగకపోతే మనిషి మెడ విరుస్తాను. అర్థమైంది అనుకుంటాను. పెట్టు సంతకం. కేశవ, వెళ్ళి కారు సిద్ధం చెయ్యి. ఎక్కడికి వెళ్ళాలి బాస్? ఆ పంకజ ఇంటికేనా? తెలిసి కూడా ఎందుకు అడగడం కేశవ? మీకంటే వయసులో పెద్దవాడిని. కొన్నాళ్ళుగా మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోరు కదా? చెప్పు కేశవ, చెప్పు. ఏం లేదు, డబ్బుతో కొనుక్కునే ఆడదాని పొందులో మగాడికి సుఖం దొరుకుతుందేమో కానీ శాంతి దొరకదు. అందుకే నా మాట విని, మీరెవరైనా ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే. కేశవ, పెళ్లి అనే పదం వింటే నా గుండె మండేకొండలా మారిపోతుంది. బాధ పెట్టే గతం మళ్ళీ నాకు గుర్తొస్తుంది. ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర తీసుకురావద్దు కేశవ, తీసుకురావద్దు. కొన్ని కొన్ని మర్చిపోవడం కోసమే సొమ్ముతో కొన్న ఈ ఆల్కహాల్ని ఆడదాన్ని నమ్ముకోవాల్సి వస్తుంది. వెలుగు చీకట్ల మధ్య, ఆటుపోటుల మధ్య ఇలాగే సాగిపోతూ అంతమవ్వాలి బ్రతుకు. అర్థమైందా? అలాగే బాస్. హలో రాజా. నమస్తే. జమీందార్ రఘుపతిరావు గారి కుమారుడు రాజా విదేశాల నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ఘనమైన స్వాగతం ఇవ్వడం జరిగింది. రాజా గౌరవార్థం రేపు సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరగబోతోంది. నీ కారణంగానే నా జీవితం ఇలా మలుపు తిరిగిందిరా, లేకపోతే నా రాధతో నా బ్రతుకు గతంలో లాగే తీయటి పాటలా సాగిపోతూ ఉండేది. కుప్పి గంతులేయ మాకు కుర్ర అందమా, బోల్తా కొట్టావంటే శాల్తి గల్లంతమ్ము. అసలు చిన్న సైజు ఆటగాన్ని కొస
కసరి కసరి కొంగులాగే వేటగాన్ని బాటమైన వాడు గంటిద్దాన్న వెన్నెలల్లే నిన్ను అంటుకోనా చెయ్యి వేసుకుంటే యవ్వనాల పువ్వులన్నీ నీకు పెట్టనా అరే బోల్తా కొట్టావంటే శాంతి గల్లంతమ్ము అమ్మో బోల్తా కొట్టావంటే శాంతి గల్లంతయ్య అవంగరాల జుట్టు అవంగమూతి బెట్టు నా చేతి కందిరావే కుప్పి గంతులయ్య మాకు కుర్ర అందమా బోల్తా కొట్టావంటే శాంతి గల్లంతమ్ము కలుసుకోవడం వినిపోవడం కాకుండా ఎప్పటికీ ఇలా కలిసి ఉండే కాలం ఎప్పుడు వస్తుంది నా మెళ్ళో నీ చేతితో మూడు ముళ్ళు పడ్డ రోజున నీ ఆశ తీర్చడమే నా ఆశయం అన్నట్టు సాయంత్రం నా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ కి నువ్వు వస్తున్నావు నీ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ కి నేనెందుకు రావాలి నువ్వు నా కాబో ఇల్లాలి కనుక రాము మన మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు జరుగుతుందంట సరిగ్గా మన పెళ్ళైన ఏడాదికి షీ ఎప్పుడు నువ్వు నీ జోకులను అక్కడికి నువ్వు ఏదో తక్కుతున్నట్టు సరే నువ్వు ఎక్కడ ఉండు నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను హలో బ్యూటీ ఎవరు నువ్వు రాజా ఒంటరిగా ఉన్నావుగా జంట కలుద్దామని ఈ రాజా పట్టుకున్న దేన్ని ఓ పట్టాన్ని వదలడం షట్ అప్ బిహేవ్ యువర్సెల్ఫ్ ఈ పొగర కారణం ఆ పరశురాముణ్ణి చూసుకునేగా నే తలుచుకున్నానంటే ఆ రాముణ్ణి అడవులకు పంపించగలనే మరొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావే ముచ్చటైన నీ పెదాలతో ముద్దు పెట్టుకుంటావా ఇంత పగల నీకు ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి చేసుకోవడం మగతనం కాదురా నీకంతగా ధైర్యం ఉంటే నాతో చూసుకోరా అన్నే కొడతావా నేను ముచ్చట పడ్డ రాదా నీకెలా దక్కుతుందో నేను వచ్చొస్తాను రా రాధ ఇంకా ఎందుకలా నీలో నువ్వు బాధపడతావు వాడికి తగిన బుద్ధి చెప్పానుగా నేను బాధపడేది వాడు పట్టుకున్న విషయం తలుచుకొని కాదు పెళ్లి కానీ నా పరిస్థితి తలుచుకొని రాధ నీ భయం నాకు అర్థమైంది ఇంతకాలం ఉద్యోగం కోసం ఆగాను తప్ప నిన్ను దూరంగా ఉంచాలని కాదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది మన పెళ్ళై నువ్వు నా జీవితంలోకి అడుగు పెడితే నాకు అదృష్టం కలిసి రావచ్చు
రేపే నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను. రాము రాధ మనిషిలాగా మగాడిలాగా ధైర్యంగా ముందుకొచ్చి దెబ్బతీయలేక చాటు నుంచి తుపాకీతో కాల్చి నా ప్రాణానికి ప్రాణమైన రాజు ప్రాణం తీసిన నిన్ను నేను వదలనురా. ఎవరా నువ్వు? వెయ్యేళ్ళు ఆమె బ్రతుకుని తీయటి ఆమె కలల్ని దీపం లాంటి ఆ దేవతని బూడిద చేసిన నిన్ను క్షమించడానికి వీలేదురా. హలో పోలీస్ స్టేషన్. పరశురాముడి చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ ఎంత చూస్తాను. మిస్టర్, పట్టపగలు పెద్ద మనిషి ఇంట్లో ప్రవేశించి హత్య చేయాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? ఇన్స్పెక్టర్, దోషిని నేను కాదు. పట్టపగలు పవిత్రమైన ఆలయం ముందు కొత్త పెళ్లి కూతుర్ని దయాదాక్షిణ లేకుండా దారుణంగా హత్య చేసిన అంత కూడా వాడు. నేరస్తుడిని నేను కాదు ఇన్స్పెక్టర్, వాడు వాడు. షట్ అప్. ఆశయం అర్థమైంది ఇన్స్పెక్టర్, అర్థమైంది. అన్యాయమైన పేదవాడి ఆర్తనాదాన్ని మీ చట్టం పట్టించుకోదు. దారుణంగా దెబ్బతిన్న దీనమైన భేదవాడికి అన్నిటికీ మీ కోర్టులు న్యాయం చెయ్యవు. కాకి బట్టలు, నల్ల కోట్లు, న్యాయస్థానాలు అన్ని డబ్బు కమ్ముడిపోతున్న ఈ లోకంలో సర్వనాశనం అయ్యేది పేదవాడి. అలాంటి వాడి కోసం, వాడి కన్నీళ్లు తుడవడం కోసం, వాడి కష్టాల్ని పోగొట్టడం కోసం ఈ రాముడు పరశురాముడై ఓ కొత్త న్యాయస్థానాన్ని సృష్టిస్తాడు. అక్కడ నిజమైన దోషులందరినీ నిలబడతాడు. నిలబడతాడు. జమీందార్ రఘుపతిరావు కొడుకు రాజా గౌరవార్థం రేపు వాడి ఇంట్లో పండుగ జరగబోతోంది. ఆ పండుగలో రాజా ఉండకూడదు. ఆ సమయానికి వాడు ఈ పరశురాం న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడుండాలి. అండర్స్టాండ్? ఎస్ బాస్. బాబు రాజా, నువ్వు ఫారిన్ నుండి వచ్చిన శుభ సందర్భంలో నిన్ను కలవాలని మన ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు త్వరగా రావాలి. మీరు పదండి డాడీ, నేను వెనకే వచ్చేస్తాను. విదేశాలకు పారిపోయిన నీ జ్ఞాపక శక్తి ఏమాత్రం తగ్గనందుకు చాలా సంతోషం. నా పేరుతో పాటే నువ్వు నాకు చేసిన అన్యాయం కూడా గుర్తుందనుకుంటాను. నేను చెప్పేది నిబ్బే వినాలి. దేవత లాంటి నా ఇల్లాన్ని దారుణంగా కాల్చి చంపిన నీకు నేను ప్రతిఫలం ముట్ట చెప్పాలిగా? ప్లీజ్, నన్ను ఏం చేయదు. నాకేదైనా జరిగితే నా భార్య బిడ్డలు ఆకలైపోతారు. ఈ రోజు నీ వాళ్ళ గురించి ఆలోచించుకునే నువ్వు ఒక పచ్చని కాపురాన్ని ఆదిలోనే అంతం చేశావు. అందుకు ఈ రోజు అనుభవించి తీరతావు. అయినా చావడం బ్రతకడం అనేది నా చేతుల్లో ఉంచుకోక విధి చేతుల్లో ఉంచుతున్నాను. ఇదిగో వీటిలో ఒక్కొక్క రివాల్వర్ ఉంది. ఒక్కొక్క రివాల్వర్కి ఒక్కొక్క బుల్లెట్ మాత్రమే ఉంది. ఒకటి నా కోసం, ఇంకొకటి నీ కోసం. Thank you.
వద్దు పరశురామ్, నన్ను చంపొద్దు, నన్ను ఇంకే పరశురామ్, వద్దు పరశురామ్, నీ తన్ను పెట్ట పరశురామ్, నన్ను ఇంకే పరశురామ్, ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు, నన్ను ఇంకే. పరశురాం పరశురాం పరశురాం, ఎవడి పరశురాం? న్యాయాన్యాయాలు తీర్పు చెప్పే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? తనకు నేరస్తు అనిపించే వాళ్ళను శిక్షించే హక్కు ఇతనికి ఎక్కడిది? తనకు నచ్చిన వాళ్ళను దెబ్బతీసి తను మెచ్చిన వాళ్ళని చెరదీసే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? ఐశ్వర్యవంతుల బిడ్డల్ని అదరగొట్టి అధికారులను అడ్డు తప్పించి తప్పించుకు తిరిగే ఇతన్ని పట్టి శిక్షించే అవకాశమే లేదా సార్? ఈ పరశురాం చాలా తెలివినవాడు, తలుచుకుని పని చేస్తాడు, చేసిన పనికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేస్తాడు. మన డిపార్ట్మెంట్ ఎంత తెలివిగా వాళ్ళ పనినా తప్పించుకు తిరుగుతున్నాడు సార్. తప్పించుకుంటున్నాడని ఊరుకుంటే అది మన డిపార్ట్మెంట్ తప్పవుతుంది. అతన్ని ఏ విధంగానైనా చట్టం పట్టుకు తీరాలి. పరశురామును ఒకసారి పిలిపించండి. ఓకే సార్. మిస్టర్ పరశురామ్, నేను అడిగే ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ నంగారావు సార్, మీరు మా లాయర్. చట్టం గురించి మీకు తెలుసు, న్యాయం గురించి ఆయనకు తెలుసు. కనుక మీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగింది నేను కాదు, ఆయన. ఐసీ, ఇంతకీ మీకు తెలుసున్నదేమిటో? ఒకే మాటతో ఒకే బాటలో నీటుగా సూటిగా నడిచిపోవడమే నాకు తెలుసు. నేను వెళ్ళిరావచ్చుగా. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్ శేఖర్. సార్. నువ్వన్నట్టు ఈ పరశురాం ఓ పట్టాన మనకి చిక్కే మనిషి కాడు. ఇతని కేసు హ్యాండిల్ చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు సార్? వైజాగ్ పోలీస్ ఏఎస్పీ మిస్టర్ విజయ్. నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ఐ విల్ స్మాష్ దోస్ బాస్టర్డ్స్. ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరపతిని పరువుని పెంచే నీలాంటి పోలీస్ ఆఫీసర్ను చూసి గర్వపడుతున్నాను. నీ సాహసాన్ని గుర్తుగా మన డిపార్ట్మెంట్ తరపున నీకు బంగారు పతకాన్ని కానుకగా అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బంగారు పతకం నా బాధ్యతను మరింత పెంచింది. బాధ్యత ఎంత పెరిగినా దాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావనే నమ్మకం నాకుంది మిస్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. బట్ వన్ థింగ్, ఇక నుంచి నీ విజయాలు వినటమే తప్ప చూసి ఆనందించే అవకాశం మాకు లేదు. అదేమిటి సార్? విజయ్, నిన్ను ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ పంపమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన ఆర్డర్స్ వచ్చాయి. హైదరాబాద్ ట్రాన్స్ఫరా? అవును. ఎవరూ సాల్వ్ చేయలేని ఒక ముఖ్యమైన కేసు విషయంలో నిన్ను అక్కడికి పంపించమని అక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. మిస్టర్ విజయ్, పేరుకు తగ్గట్టుగానే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తావని ఆశిస్తూ సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి, అక్కడే ఒక క్షణం ఆగండి. శ్రీవారు, శ్రీమతి గారి ఆజ్ఞ పాటించక తప్పదుగా. ఇంతకీ ఏమిటో కథ? అబ్బా, సరిగ్గా నిలబడండి. సరే గాని ఏమిటి కథ? ఏముంది?
ఊరు వాడా మెచ్చుకున్నంత సాహసాలు చేసి ఎవరికి రాని మెడల్ సంపాదించారుగా. ఎవరి దృష్టి అయినా పడొచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఎవరి దృష్టి అయినా నా మీద పడి నాకు దిష్టి తగలచ్చు. కానీ ఇలా హారతి పళ్ళెం చుట్టూ తిప్పి దిష్టి తీయడం కంటే ఒక పవర్ఫుల్ పద్ధతిని ఈ మధ్యనే ఒక సన్యాసి కొత్తగా కనిపెట్టాడు. పవర్ఫుల్ పద్ధత? అవును, ఆ పద్ధతి అనుసరించి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, వేకువ జామున ఎప్పుడైనా సరే తీయచ్చు. అలా గనక దిష్టి తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తగలదు. ఏమిటండి అంత గొప్ప పద్ధతి? దానికి ఏం చేయాలంటారు? చెప్తాగా, ఇలా కూర్చో. కూర్చున్నావుగా, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నావుగా, ఇప్పుడు ఏం జరిగినా సరే, ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదు. ఏమిటండి ఈ తలుపులు తెరిచా ఉన్నాయి? ఎవరు చూస్తే చూస్తే సంబరపడతారు. ఇంటికెళ్ళి రిహార్సల్ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళని బట్టి టేకులు కూడా చేసుకుంటారు. తిరగని, నేను వెళ్ళి బయట తలిపేసి వస్తాను. ఏమిటండి అడవుడి? నీకు అద్భుతమైన విషయం చెప్పాలని వచ్చాను, అసలు విషయం మర్చిపోయాను. నీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయం నేను చెప్పకుండా నీకెలా తెలిసిందబ్బా? గోల్డ్ మెడల్ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్ పెళ్ళాన్ని మాత్రం పరిశోధన చేయలేనా? నా కోసం నువ్వు ఆఫీస్ ఫోన్ చేసింటావు, అక్కడ ఏ ఇన్స్పెక్టర్ నీకు ఈ వార్త చెప్పుంటాడు. గొప్ప కనిపెట్టారండి. ముందు ఈ విషయం మీ చెల్లెలతో చెప్పండి. నాకు తెలియకూడతాం చెల్లెమ్మ, రాత్రి పగలు ఈ టేప్ రికార్డర్కి రెస్ట్ అనేది ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టుకు వింటావు కదా, నీకు విసుగు అనిపిస్తుంది? మ్యూజిక్ వింటావా? నేను కాలక్షేపానికి మ్యూజిక్ వింటూ కూర్చోలేదనయా? మరేం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 1 2 3 4. ఫ్యాంటాస్టిక్. ఈ ఎక్సర్సైజ్ కంటే మంచి ఎక్సర్సైజ్ ఇంకోటి చెప్పరా? ఒళ్ళు వంచి ఇంట్లో సామాన్ అంతా ప్యాక్ చేయడం. సామాన్లన్నీ ప్యాక్ చేయడమా? ఎందుకని? నాకు ట్రాన్స్ఫర్ అయింది కనుక మన కిండి జెండా ఎత్తేస్తున్నాం. ఎక్కడికో విన్నావంటే ఎగిరి గంతేస్తాం. అబ్బా నన్ను ఊరించి చెప్పు అన్నయ్యా. చెప్పు, ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్ వండర్ఫుల్. నిజంగా మా అన్నయ్య సూపర్. అన్నట్టన్నయ్యా, ఇందాక ఉదయం చెప్పింది మీ సాహసానికి మెచ్చి మీ డిపార్ట్మెంట్ మళ్ళీ నీకు గోల్డ్ మెడల్ ఇచ్చిందటగా. కంగ్రాచులేషన్స్. ఇప్పుడున్న గోల్డ్ మెడల్స్ కాకుండా ఇంకా వందలు వేలు మెడల్స్ రావాలి. అవి తల నుంచి కాళ్ళ వరకు తగిలించుకోగా ఇంకా చోట్లేక మరికొన్ని మిగిలిపోవాలి. అవి నీ చెల్లెమ్మ తగిలించుకోవాలి. అది సరే, నిజంగానే ఈ బంగారు పథకాలన్నీ నీ సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఇచ్చినవేనా అన్నయ్యా? కాదమ్మా. అసలు ఏమిటో చెప్పనా? ఇవన్నీ నేను బజార్ నుంచి కొనుక్కొచ్చాను. పంకజం, తీయటి నిద్రలో కనిపించే అందమైన స్వప్నం లాంటి అందగత్తె నాకు నచ్చింది, నా మనసు మెచ్చింది. పరశురాం బాబు, తమరికి మాయ ఉందో మంత్రం ఉందో తెలియదు కానీ ఎవరు చెప్పకుండానే దాని పేరు స్వప్న అని చెప్పేశారు మీరు. కరిగిపోని స్వప్నాన్ని కలకాలం నా కళ్ళల్లో నిలుపుకోవాలనుకుంటున్నా. అందుకు 50,000 ఇస్తాను. ఏమంటావు? నేను 60,000 ఇస్తాను. పోని 70,000, 80,000, 80,000, 80,000. 100,000 ఇస్తారు. 100,000? గురు, ఓ సలహా, వాడి ఊరికే పెద్ద పేరు మూసిన గోండా, వాడితో పోటీ పడితే కోటింగ్ ఇచ్చేయగలడు. ఏం పంకజం, 100,000 బేరం కుదిరినట్టేగా? బాబు గారు, తమరు బేరం ఆడినా సరసం ఆడినా కాదనే గుండె ఎవరుకుంది? మీరు సరే అంటే చాలు, సాయంత్రానికల్లా మా స్వప్నని మీ బంగ్లాకు పంపించేస్తాను. పంకజం, అందమైన కళ ఆనందమైన సమయంలో వస్తేనే అందం చందం. 4 రోజుల్లో రాబోయే నా పుట్టినరోజు నాటికి స్వప్న నా కానుకగా అందాలి. మిస్టర్ విజయ్. ఎస్ సార్. ఇది పరశురామ్కు సంబంధించిన ఫైల్. సాక్ష్యాలు లేకుండా అతని మీద బనాయించిన కేసుల గురించి, ఆధారాలు లేకుండా అతని మీద ఇచ్చిన రిపోర్ట్ల గురించి, రుజువులు లేకుండా అతను చేసిన పనుల గురించి ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఓకే సార్.
నీ ఉద్యోగాన్ని నీ కర్తవ్యాన్ని నీ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని సాక్ష్యాధారాలతో అతను అరెస్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. ఈ బాధ్యత నిర్వర్తించడంలో అవసరమైతే నా ప్రాణాలు సైతం లెక్క చేయనని ప్రమాణం చేస్తున్నాను సార్. బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. విజయ్, విజయ్ నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చురా. ఫీజు కట్టకపోతే స్కూల్కి వెళ్ళరా అనిస్తారా? విజయ్ నీ ఫీజు కట్టేశాను రా. రాము నీ ఫీజు కట్టకుండా నా ఫీజు. విజయ్ నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలరా. రాము విజయ్ రాము, విజయ్ రాము, విజయ్ రాము, విజయ్ రాము. చేతగాని హైదరాబాద్ పోలీస్ శాఖ నీ చేత నా చేతులకు సంకెళ్లు వేయించాలని వైజాగ్ నుంచి నిన్ను పిలిపించిందన్నమాట. ఆ విషయం నీకెలా తెలుసు? చట్టం నేరం కలిసి ఆడే ఈ చదరంగంలో మేం వేయబోయే ఎత్తు పోలీసులకి, పోలీసులు వేయబోయే ఎత్తు మాకు ముందుగానే తెలియడం మామూలే విజయ్. రాము, నా జీవితంలో ఎవరి వలన దేని వలన ఎదురుకాని కఠిన పరీక్ష ఇప్పుడు నీ వల్ల నాకు ఎదురవుతుంది. విజయ్ అవును, ఈ విజయ్ జీవితంలో స్నేహం చేసింది పేదరికంతో, చదువు సంఖ్యలతో, వృత్తి ధర్మంతో, ప్రాణానికి ప్రాణమైన ఈ పరశురాంతో. వీటిలో ఏ స్నేహం పెట్టని పరీక్ష ఇప్పుడు నీ స్నేహం నాకు పెడుతోంది పరశురాం. వ్యక్తిగతంగా నిన్ను కలుసుకున్నందుకు పొంగిపోయే నా మనసు వృత్తిపరంగా నిన్ను కలవాల్సిన రోజు తలుచుకుని కృంగిపోతోంది. మై డియర్ విజయ్, ఊహించని మలుపులు తిరగడమే జీవితానికి ఉన్న ప్రత్యేకత. అందుకే అనుకుని విధంగా నువ్వు న్యాయం తరఫున మనిషి అయ్యావు, నేను నేరం తరఫున మనిషినయ్యా. రాము, ఎందుకు ఎందుకు నువ్వు అలాంటి దారిలో అడుగుపెట్టావు? విధి పరిస్థితులు పాపిష్టి మనుషులు కలిసి పగబట్టినప్పుడు మనిషి తప్పనిసరిగా తప్పటడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఒకసారి వేసిన అడుగు అతన్ని సంఘం నుంచి, చట్టం నుంచి, ఆత్మీయుల నుంచి, అనుబంధం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుల పోరాటం తప్ప వెనక్కి వచ్చే అవకాశమే నాకు లేదు విజయ్. రాము, నువ్వు వెళ్లే దారిలో నువ్వు చేరే గమ్యం ఏమిటో నీకు తెలుసా? ఈ కత్తుల బాటలోకి అడుగుపెట్టిన రోజునే తెలుసు సంఖ్యలు చెరసాల నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయని. అంతేకాదు, నీకు ఆ సంఖ్యలు వేయాల్సిన వాడిని నేనే కావచ్చు. అంతకంటే నాకు ఆనందమేముంది, అదృష్టమేముంది? నాకు సంఖ్యలు తగిలించినందుకు, ప్రభుత్వం నీకు బంగారు పథకం తగిలించిన రోజు అందరికంటే ఆనందించేవాడిని నేనే విజయ్, నేనే. కానీ ఆ రోజు అందరికంటే ఎక్కువ కుమిలిపోయేవాడిని నేనే రాము. ఎందుకో తెలుసా? పసితనంలో నాకంటే చిన్నవాడివైన నువ్వు బరువులు మోసి, బళ్ళు తోసి, రూపాయి రూపాయి పోగు చేసి నా పరీక్షలకు ఫీజు కట్టి నన్ను చదివించావు. ఆనాటి నీ కష్టమే ఈ రోజు నా కాకి యూనిఫామ్ కట్టబెట్టింది. ఆ రోజు నీ శ్రమే ఈ రోజు నన్ను ఇంత ఆఫీసర్ని చేసింది. నేను నువ్వు వెలిగించిన దీపాన్ని రాము, నువ్వు వెలిగించిన దీపాన్ని. అందుకే నీ మీద నాకు స్వాతంత్రం ఉందని నమ్ముతూ నిన్ను ఒక మాట అడుగుతా విజయ్. అదేమిటో తెలుసా? నా కష్టంతో నీకు కానుకగా అందించిన వృత్తికి, ఉద్యోగానికి ఏనాడు నువ్వు అన్యాయం చేయకూడదు. అంతేకాదు, ఏ సమస్య వచ్చినా, ఏ పరీక్ష వచ్చినా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. అలానే నాకు మాటి విజయ్, మాటి. తప్పకుండా, నీకిచ్చిన ఈ మాట నిలబెట్టుకుంటాను. లక్ష్మి, ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన నా ఆప్తమిత్రుని మళ్ళీ ఈరోజు కలుసుకోగలిగాను. ఇంకేమండి, ఈ ఆనంద సమయంలో మీరు ఎంత టిఫిన్ అయినా ఒకటి చాలు, ఒకటి చాలు. ఎవరండి అతను? ఈరోజు మనం ఇంత తిండి తింటున్నాం అంటే అందుకు కారణం ఆ మనిషి లక్ష్మి. మేం మనుషులం వేరైనా మా మనసులు ఒక్కటే. గొప్పగా చెప్పారండి. నాకు మనిషి మనస్సు ఒకటే టైపు. ఎవడైనా ఈ పాటికి దొరుకుంటే బాబు స్నేహం చేసేసి ఉండేవాడిని. అసలు స్నేహం అంటే బాబు దుంబు, నీకు ముందు తెలియాల్సింది స్నేహం అంటే ఏమిటో కాదు, చట్నీ అంటే ఏమిటో తెలియాలి. కొబ్బరి పచ్చడి చేసే విధానం ఇదేనా? ఇదో విధానం అమ్మా, ఇంకా రెండు మూడు విధానాలు ఉన్నాయమ్మా. నిదానంగా చేసి తినిపిస్తానమ్మా. అసలు కొబ్బరి చట్నీ ఎన్ని విధానాలు చేయవచ్చు?
నువ్వు కబూర్లు కట్టి పెట్టి ఇందాక నేను ఇచ్చి లిస్ట్ తీసుకొని బజార్కెళ్ళి సామాన్ తీసురా. వెళ్ళి వెళ్ళు. అలాగే అమ్మా. ఆ ఉపాహారంలో ఉప్పు కారం ఎక్కువైనాయని వదిలేయకండి. అవి పెడుతున్నా. దుఃఖమా ఇంకా రెండు దోశలే. ఏమిటే నన్ను చూడగానే నీ మొహం స్పెషల్ దోశ ఎంత అయిపోయింది? అవదటి మరి నీవేద మనసెట్టుకున్న దాన్ని నిన్నే మనవాడాలనుకున్నా. అవునవును మనం జీవితాంతం ధనము అట్లకాడలాగా కలిసి ఉండవలసిన వాడం. ఏది రెండు దోశలు పడాయి తినుమావా. మావా నన్ను కట్టుకుంటే నా దోస్ తింటూ నాతో ఉంటూ బతుకంతా చక్కగా గడపచ్చు. అరంగుళం మందాన ఆ రంగుళాల కైవారం ఉన్న నీ దోశకి అలవాటు పడ్డవాడిని నిన్నుగాక ఇంకెవరిని చేసుకుంటానే. మనం తొందరగా మనువాడేయాలి మావా, లేకపోతే నా కాడే దోసుకొచ్చిన పెత్తి అదవా దొంగ సుప్పు సుతున్నాడు. ఆకలితో వచ్చిన వాళ్ళు దేని సుత్తర తెలియదేటి. అయితే మనం అర్జెంట్ గా మనువాడేయాలి, మన దోషిని మనం కాపాడుకోవాలి. అయితే మావా దోసం లాగి చెయ్యి. మీ అమ్మ చెమ్మ చెక్క, వ్యవహారం కాస్త కష్టమైందే కానీ ఫలితం గురించి ఆలోచిస్తుంటే మనసు పరమ ఉత్సాహంగా ఉంది మస్తా. పరశురాంకి సంబంధించిన సరుకు మీద చేయి వేస్తే చాలా ప్రమాదం అనుకుంటాను జాకీ సాబ్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, పడితే పరశురాం సరుకునే పట్టాలి. నీ అమ్మ చెమ్మ చెక్క, ఆ సరుకు ఎక్కడ దిగుతోంది? చెమ్మ చెక్క కదిలారంటే తలకాయలన్నీ పుచ్చకాయల్లా పేలిపోతాయి. రై పీటర్ బాస్, ఆ మిగిలిన సరుకంతా లారీలో లోడ్ చేయించి మన స్థావరానికి చేర్పించు. ఓకే బాస్. రై వెళ్ళి మీ పరశురాం దగ్గర చెప్పుకోండ్రా, రాజాలా వచ్చి మీ సరుకంతా దోచుకుపోయింది ద గ్రేట్ జాకీ అని. చాలా కాలం తర్వాత ఇవాళ పాత రోజులు మరీ మరీ గుర్తొస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకు బాస్? నా ప్రాణమిత్రుడు నేను కలిసి ఉన్న రోజుల్లో ఒకరి పుట్టినరోజును మరొకరు ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళు. అతని పుట్టినరోజు జరిగిన మరునాడే నా పుట్టినరోజు వస్తుంది. దూరమైన ఎన్నేళ్ళు అతని ఏ పుట్టినరోజుకి నేను కలవలేకపోయాను, ఏ బహుమతి ఇవ్వలేకపోయాను. కానీ ఈసారి అతని పుట్టినరోజుకి నేను ఒక అద్భుతమైన కానుకను ఇవ్వాలనుకుంటున్నాను. అదేమిటో తెలుసా? ఏమిటి బాస్? ఈ నగరంలో కల్లా నేరస్తుడని ముద్రపడిన ఆ జాకీని సాక్ష్యాధారాలతో నా విజయ్కి కానుకగా అందిస్తాను.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయ్. చాలా కాలంగా ఈ నగరంలో పోలీస్ శాఖను ఎంతో వేధిస్తూ దొరకకుండా తప్పించుకు తిరిగే జాకీ అండ్ గ్యాంగ్ ను అతి తక్కువ కాలంలో అరెస్ట్ చేసినందుకు నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా పట్టుదలతో ఆ పరశురామును కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతామని ఆశిస్తున్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. అమ్మ చెమ్మ చెక్క, నువ్వు చెప్తున్నది నిజమే నమస్తాన్? అల్లాకి కసం జాకీ సాబ్, ఆ పరశురాం విజయ్ గాడు ఇద్దరు పెద్ద దోస్తీలు. ఆ పరశురాం గాడే విజయ్కు బహుమతిగా నిన్ను పట్టించాడు. నీ అమ్మ చెమ్మ చెక్క, నేను వాళ్ళిద్దరి శవాలు కళ్ళ చూసే వరకు కళ్ళు ముయ్యను మస్తాన్, కళ్ళు ముయ్యను. మీ వదిన క్యాండిల్స్ ఎక్కువ పెట్టేసిందమ్మా. నాలుగు ఎక్కున్నారు రాబు. విజయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, హాల్లో కాకుండా ఎక్కడేం చేస్తున్నావు? కమా. వద్దు విజయ్, వద్దు. నువ్వు లా అయితే నేను అవుట్లాని, నీది ఉత్తర ధ్రువం అయితే నాది దక్షిణ ధ్రువం. అక్కడ నీ స్నేహితులు, తోటి అధికారులు, పై ఆఫీసర్లు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ మధ్యకి నీ స్నేహితుడిగా నేను రావడం నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఏమంటావు? ఇట్స్ ఆల్ రైట్, నీ ఇష్టం. కేక్ తీసుకొస్తానండి. వద్దు విజయ్, ఏం వద్దు. నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? అదేమిటో చెప్పురాం. మహాలక్ష్మిలా కనిపించే చెల్లెమ్మ ఒక తీయటి పాట పాడితే వినాలనుంది. నా కోరిక తీరుస్తావా విజయ్? తప్పకుండా, లక్ష్మిని పాడమంటాను. ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, నా పుట్టినరోజు సందర్భంగా మా శ్రీమతి ఒక పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుంది. పాటలుచ్చండి. పర్వాలేదు, ఏదో పాట పాడు. వద్దండి ప్లీజ్, అది నా పాడాలే ప్లీజ్. తప్పదు. ఇదిగో. రాధ, అప్పటి నువ్వు ఇప్పటికే నా కళ్ళకి కట్టినట్టే కనిపిస్తున్నావు. నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి బంతెన వేసిన శుభలేఖలే చూసు. సంధ్యల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీకు వేడా. సొగసు చిదిమితేనే దీపమవ్వాలి నా కంటికి, తొడిమలన్నీ పూలు తొడిగి తొలకరించాలి నీ నవ్వుకి. హారతివై కౌగిలిలో శ్రీమతివై కడిగేది ఎన్నాళ్ళతో.
వల్ల ప్రేమ పలుకుళ్ళు పెళ్లి మంత్రాలు చేసి కలలన్నీ కాపురమై మమతలకే గోపురమై శుభ శకునాలు పలికేటి వేడ పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లకు పోయిన ఆకల ముంగిన తొలి ముక్కునే తిట్టుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై రాము రాము ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు పరశురామ్ స్పీకింగ్ ఏమిటి రాము ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాను విజయ్ చాలా కాలం తర్వాత ఈరోజు చెల్లెమ్మ పాట కారణంగా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది సీతారాము లాంటి మీ జంటని చూస్తూనే పరవశించిపోయాను ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియలేదు అందుకే చెప్పకుండా వచ్చేశాను ఐఎమ్ సారీ విజయ్ ఇట్స్ ఓకే రేపే కదా నీ పుట్టినది అవును ఎక్కడున్నానో నాకు శుభాకాంక్షలు చెప్తావని నాకు తెలుసు విజయ్ బాయ్ ఒరే లంబో ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు సెంట్రల్ జైలు తోసేయడం సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు పెట్టని కాల్చినట్టు కాల్చవతో బారేస్తాను ఈ లంబు దాదా సంగతి నీకు తెలవదు బే ఏ పిల్ల మనకు దోచేయి ఏటి మావు నన్ను తమాస పట్టిద్దామనా యాసం మార్చేసి మాట మార్చేస్తున్నావు తెలుసా నా తలదేటి నువ్వు ఎన్ని యాసాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను నన్ను కట్టుకోబోయేవాడివి నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను తిను మావా ఏటి మావు ఆలోచిస్తున్నావు నా చేత్తో పెడితే కానీ తినవా పెట్టు పెట్టు మావా మన మనవి ఎప్పుడు ఎప్పుడేటి పిల్ల మనం ఎప్పుడు ఎవరేడి ఈ రాత్రికి రెడీ ఏటి మామోయ్ ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు ఇదంతా నీ దోషమహిమే అబ్బా ఊరుకో మావా మంత్రి గారితో చెప్పి ముడితో పెట్టించు అలాగేలే కోణ చుక్కమ్మా దోశల చుక్కమ్మా మావా పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మా ఏటి మావా ఇంతలోనే యాస మార్చేశావు ఇప్పుడేగా రౌడీలాగా వచ్చి అబ్బా బుగ్గ గిల్లెళ్ళావు రౌడీలా రావడం ఏమిటే వెర్రి మోహమా నేను వచ్చింది ఇప్పుడేగా పద పద ముందు దోశ ఎడదు గారి ఊరుకో మావా అమ్మంతో ఆరు దోశలు మింగేశావు ఎప్పుడు లేంది అబ్బా నలిపి నలిపి ఏమిటి అనుకోలేదు నేను చాలా ఊరుకో మావా కొత్త సరస నువ్వును కొత్త సరసమా రౌడీగాడా బజారుకి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు అసలేమైంది వీడికి వదినా అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంబుగాడేనా అనిపిస్తుంది అయిపోయింది అయిపోయింది నా పని పూర్తిగా అయిపోయింది నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు అమ్మగారు మీరైనా చెప్పండి నేను నేనే కదా అవును నువ్వు నువ్వేగా చిన్నమ్మగారు మీరు చెప్పండి నా మొహం నాదే కదా నీ మొహం నీది కాకపోతే ఇంకొకరు ఎలా అవుతుంది నా మొహం నాదైనప్పుడు నేను లేకుండా నా మొహం లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి డొంబు నీకేదో గాలి సోకినట్టుంది కాటిని మిరపకాయలు దిష్టి తీసుకొని అమోలుకుడు చేయపోటికి అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏంటండి ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు
ఆ కింద లాంటి కింద ఇంకోటి ఉండొచ్చు, కానీ నా మోహన్ లాంటి మోహం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వదినా, నువ్వు చెప్పినట్టే వీడికి ఏదో అయింది. దుంబు, దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం, నిమ్మకాయ రసం కూడా తీసుకో. పిచ్చి కుదురుతుంది. రావుదినా, వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు, బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేదో నేనే తెలుసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ బాస్. ఈ ఏళ్ళు మీరు చల్లగా బ్రతకాలి. బ్రతికే ప్రతి క్షణం ఒక సమస్యగా, ఒక సంఘర్షణగా ఉండే ఈ కాలంలో 1000 ఏళ్ళు ఎందుకు బ్రతకడం కేశవ? మీకోసం కాకపోయినా, మీ నీడలో బ్రతికే లక్షలాది పేదవాళ్ళ కోసమైనా మీరు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. భోజనాలు కానీ బాస్, మీకు ఫోన్. నరసమ్మా, నువ్వు పట్టించు. అలాగే బాబు. హలో. హలో రాము, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా సందడి వినిపిస్తుంది. నిన్ను విష్ చేయడానికి చాలా మంది పెద్దలు వచ్చినట్టున్నారు. ఎంతో పెద్ద మనసున్న మనుషులు చాలా మంది వచ్చారు. ప్రేమాభిమానాలే ఆస్తిపాస్తులుగా ఉన్న మనుషులు చాలా మంది వచ్చారు. వెరీ గుడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకుంటున్నట్టు స్వప్న ఈరోజు ఇక్కడికి రావటం లేదు. ఏ, ఎందుకని? మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సొమ్ము ఇచ్చి భుజంగరావు ఆమెను తన బంగ్లా తీసుకెళ్లిపోయాడు. డియర్ ఫ్రెండ్స్, మందు తప్ప వేరే ఏ ఇతర మజా ఉండలేదని మీరు ఈ మధ్య చింతిస్తున్నారని తెలిసి లక్షలు ఖర్చు పెట్టి ఈ స్వప్నం తీసుకొచ్చారు. ఇది మీ అందరికీ వరుస క్రమంలో రోజుకో స్వప్నం చూపిస్తుంది. ఆ తర్వాత దీనికి ఈస్ట్ మన్ కలర్ స్వప్నం నేను చూపిస్తాను. వండర్ఫుల్ భుజంగరావు, ఇలాంటి ముచ్చటైన ఏర్పాట్లు చేస్తావు కనుకనే నీతో బిజినెస్ కైనా పార్టీ కైనా మేమంతా పరిగెత్తుకు వస్తాం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ ఇష్టం వచ్చినప్పుడు రావటానికి ఈ తెరుచు కూర్చున్న పంకజం ఇల్లు అనుకున్నావా? భుజంగరావు, ఒళ్ళమ్ముకునే పంకజం ఇల్లు నీతి నిజాయితీ అమ్ముకునే నీళ్లు కంటే గొప్పతే తెలుసా? ఈ ప్రపంచంలో పరశురాం కోరుకున్నది మరో మనిషి అందుకోవడానికి వీల్లేదు. బాస్, పోలీసులకు ఫోన్ చేద్దాం. అందుకు నాకు అభ్యంతరం లేదు, కానీ పోలీసులు వచ్చాక విషయం బయటపడితే మీ పెద్దలకు మంట కలుస్తుంది, మీ పరువు బజార్న పడుతుంది, మీరు నవ్వులు పాలవుతారు. అందుకు సిద్ధపడితే ఫోన్ చేయి భుజంగం. వెరీ గుడ్, అలా బుద్ధిగా ప్రవర్తిస్తే నీ ఆయుష్ తీరే వరకు బ్రతుకుంటావు, లేదంటే అర్ధాశకుడు అయిపోతావు. గుర్తుంచుకో. ఇంతకన్నా అవమానం ఇంకే ఉంది. ఈ భుజంగరావుని నమ్ముకుని రావడం మందే పొరపాటు. నిజంగా వాడు భుజంగరావు మొహాన ఫ్యాన్ నీళ్ళు తల్లితో పనిచేశాడు. అదంటే బాధం. అందమైన స్వప్నాన్ని అందరూ అందుకోవడానికి వీల్లేదు, అనుభవించడానికి అంతకంటే వీల్లేదు. ఈ స్వప్న ఈ పరశురాం సొంతం, కనుక నా కళ్ళల్లోనే కరిగిపోతూ ఉండాలి. హలో, విజయ్ స్పీకింగ్. వాట్, పరశురాం రేప్ చేశాడా? నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. మిస్టర్ విజయ్, ఆ స్వప్నను పరీక్ష చేయడం వలన ఆమె బలాత్కారంగా చెరచబడిందని స్పష్టమవుతోంది. ఇదిగో రిపోర్ట్. స్వప్న, ఊరుకోమ్మా, ఊరుకో. చూడండి ఇన్స్పెక్టర్ బాబు, పశువు పాడు చేసిన పూల మొక్కలాంటి నా చెల్లెలు స్వప్న బ్రతుకు చూడండి. స్వప్న, ఏం జరిగిందో చెప్పు. పెళ్లి చేసుకొని అందరిలో కాపురం చేయాలని కలలుగని నా బతుకుని నాశనం చేశాడు ఆ పరిశ్రమ. రాక్షసుల మా కొంత మీదకి వచ్చి బలవంతకన్నా నెట్టుకుపోయి నాకీ గతి పట్టించాడు బాబు. ఏడవకమ్మా స్వప్న, ఏడవకు. ఈ లోకంలో ఇంకా న్యాయం బతికుంటే కాకి బట్టలు వేసుకుని ఈ పెద్ద మనుషులు నిజాయితీగా చట్టాన్ని రక్షించే వాళ్ళైతే ఆ పాపిష్టి వాణ్ణి శిక్షించే తీరుతారు, శిక్షించే తీరుతారమ్మా. రాము. అరే నువ్వా విజయ్,
ఏమిటిలా వచ్చావు? కమాన్ విజయ్, ఏమిటి ఎలా ఉన్నావు? ఏం జరిగింది? జరగకూడని సంఘటన జరగటం వల్ల నేను ఇక్కడికి ఆఫీసర్గా రావటం జరిగింది. రాము, ఇప్పుడు నువ్వు నాతో రావాలి. స్నేహితుడు ఆప్యాయంగా రమ్మంటే తప్పకుండా వస్తాడు ఈ పరశురాం. ఇంతకీ ఎక్కడికి విజయ్? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి వారంట్తో సహా వచ్చాను. విజయ్, ఈ పరశురాం ఇంట్లో అడుగుపెట్టి, ఈ పరశురాం ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్వి నువ్వే విజయ్, నువ్వే. సారీ రామ్, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు, నా బాధ్యత నిర్వర్తించడానికి. ఐసీ, ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు? ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు. నేను మానభంగం చేయటమా? అవును. స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు? చూసిన సాక్షులు చెప్పారు. బలాత్కరించబడిన స్వప్న చెప్పింది. ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు, ఆ స్వప్న కూడా అబద్ధం చెప్తుంది. ఇదంతా కావాలని కల్పించబడ్డ కట్టు కదా. నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను. అందుకు అవకాశం లేదు రామ. ఇక ముందు నువ్వు స్వప్నను కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో, కోర్టులోనే. గెట్అవుట్ విజయ్, గెట్అవుట్. మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే వెళ్ళిపో. రాము, స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది. ఇప్పుడు నాకున్న రెండే మార్గాలు, స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం, లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తలవంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. నన్నేం చేయమంటావో నువ్వే నిర్ణయం చెప్పు. ఆల్ రైట్ విజయ్, ఒక బాధ్యత గల ఆఫీసర్గా నా స్నేహితుడు పది కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నీతో పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నాను. కానీ ఒక విషయం గుర్తుంచుకో, చట్టం, న్యాయం, అబద్ధాన్ని నమ్మి నాకు అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు కారకుడివి నువ్వే అవుతావు. నువ్వు నిజంగా నిర్దోషి అయితే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ. ఓకే, నేనిప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు, నువ్వు తెచ్చిన వారెంట్కి తలవంచి కాదు. నా స్నేహితుడివైన నీ మాట నమ్మి నీకోసం వస్తున్నాను. నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. కమాన్, లెట్స్ గో. ఏమిటన్నయ్యా, అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమీ లేదని ఒక మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా? ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు నిండా భోంచేశారు, కంటే నిన్న నిద్రపోయారు, రాత్రి మగలు ఆలోచనతో పిచ్చివాళ్ళ తయారవుతున్నారు. దీనికంతటి కారణం ఆ పరశురామేగా? వాణ్ణి మాటంటేనే తప్పంటారా? మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాణ్ణి ఏమన్నా తప్పులేదు. తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి, చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకండి ఆలోచించడం? అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి. ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడిగా ఈ లోకంలో అడుగు పెట్టడు? కాలమనే ప్రవాహంలో, విధనే తుఫాన్లో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు కారణంగా నేరస్తుడవుతాడు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. పరశురాం, పరశురాం, నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు, బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరతాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమ్రోగే పేరు పరశురామే. నాకు పుట్టుకునిచ్చింది తల్లిదండ్రులే అయినా, ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు. ఈ రోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను భరించాడు. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకును త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి, చదువు లేక, సరైన ఉద్యోగం లేక, కట్టుకున్న భార్యకు పట్టెడు అన్నం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాడిని. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి ఫలితం లక్ష్మి. అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, పొరపాటు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్. న్యాయం తెలిసిన జడ్జి గారు, జరిగిన సంగతి పది మందిలోనూ చెప్పాలంటే నా మనసు సిగ్గుతో చచ్చిపోతుంది. అంతేకాదు బాబు, ఆ విషయం తలుచుకుంటేనే చాలు, భయంతోనూ బాధతోనూ నా గుండె గిలగిలలాడిపోతుంది. నేను తెలిసి తెలియని వయసులో ఒక పెద్ద మనిషి మాటలు నమ్మి మోసపోయాను. నా కర్మ ఎలా కాలినా నా చిన్నారి చెల్లెలు స్వప్న బతుకు అలా కాకూడదనుకున్నాను.
నా బతుకులా దాని బతుకు అస్తవ్యస్తం అవ్వకూడదని కష్టపడి చదివించుకున్నాను. ఓ మహారాజుకిచ్చి దాన్ని పెళ్లి చెయ్యాలనుకున్నాను. బిడ్డ పాపలతో తను కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూడాలని కంపెడాసి పెట్టుకున్నాను బాబు. అయితే దేవుడుగాను ధర్మమూర్తిగాను మాకు పరిచయమైన పరశురాం బాబు హఠాత్తుగా ఒకరోజు తప్పతాగి మా ఇంటికొచ్చాడు. నా గురించి, నా చెల్లెల గురించి అసభ్యంగా మాట్లాడాడు. నిద్రపోయి నా చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు. మగ దిక్కులేని నేను అతనికి అడ్డుపడ్డాను, అతని కాళ్ళ మీద పడ్డాను. పెళ్లి కావలసిన నా చెల్లెల జీవితాన్ని నాశనం చెయ్యొద్దని ఏడ్చాను, మొత్తుకున్నాను. అతను రాక్షసంగా నన్ను కాలితో తన్ని గోల పెట్టి నా చెల్లెల్ని భుజాల వేసుకుని తీసుకెళ్లిపోయాడు బాబు. ఆపై జరిగిన దారుణాన్ని ఒక ఆడదానిగా ఎలా చెప్పగలను బాబు, ఎలా చెప్పగలను. ఆ రోజు బాగా చీకటి పడింది సార్. నేను నా ఫ్రెండ్స్ తో ఓ పార్టీకెళ్లి కారులో తిరిగి వస్తున్నాను. సరిగ్గా పంకజం మింటెదురుగా ఉన్న కిళ్ళి కొట్టు దగ్గరికి వచ్చేసరికి నా కిళ్ళి వేసుకోవాలనిపించింది. కారు దిగానో లేదో ఏడుపులు పెడబబ్బులు వినిపించాయి. ఏమిటా అని తల తిప్పి చూసేసరికి ఈ పరశురాం తాగిన మైకంలో ఓ అమ్మాయిని భుజం మీద వేసుకుని కారు ఎక్కుతున్నాడు సార్. అమ్మాయితో కారు ఎక్కేస్తున్నాడు అన్నారు కానీ ఇంతకీ మీరు అమ్మాయిని గుర్తుపట్టగలరా? దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తే ఎందుకు గుర్తుపట్టలేను సార్. ఆ అమ్మాయి ఎవరో కాదండి, పంకజం చెల్లెలు స్వప్న. నేను భయంతో ఉనికిపోతూ అరిచి అరిచి సమ్మసిల్లిపోతున్న సమయంలో ఆ నీచు నన్ను కారులో పడేశాడు. స్పృహ వచ్చిన నన్ను తన ఇంట్లో మంచం మీద పడేసి చేతులెత్తి మొక్కినా గొంతెత్తి ఏడ్చినా వినిపించుకోకుండా నన్ను దారుణంగా రాక్షసంగా. యువరానర్, ఈ విషయమే మిగిలిన సాక్షులు కూడా హాజరుపరచవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. ఇప్పుడేమంటారు బాస్? కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందా? లంచాలకు మనుషులు అమ్ముడుపోయారు, డబ్బుతో చట్టం నోరు కట్టేయబడింది, అబద్ధాలని న్యాయస్థానం శ్రద్ధగా వింటుంది. కేశవ, తప్పుడు సాక్ష్యాలకి, అబద్ధపు ఫిర్యాదులకి, అన్యాయపు ఆరోపణలకి నేనేం భయపడను. చివరికి న్యాయమే గెలుస్తుంది. ఎందుకో తెలుసా? విజయ్ నా తరఫు నిలబడతాడు కనుక. అని మీరు అపోహ పడుతున్నారు బాస్. ఆ కాక్షి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ కమ్ముడిపోయాడు. కేశవ, అవును బాస్, మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మీ నిర్దోషం నిరూపించడానికి ఒక్క సాక్ష్యమైనా ఎందుకు సంపాదించలేదు? ఆ విషయం అడగాలైనా పెద్ద మనిషిని కలవడానికి వెళ్తే కలుసుకోకుండా పొమ్మని ఎందుకు కబురు చేశాడు? కనిపించినప్పుడు మాట్లాడబోతే సూటిగానా కళ్ళల్లో చూడకుండా మొహాన్ని ఎందుకు తోడు చేసుకున్నాడు? బాస్, గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే కళ్ళల్లోకి చూడలేడు, తప్పు చేసిన మనిషే మొహం చాటేసి తప్పుకుంటాడు. అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు, స్నేహితుడంటే లెక్క ఉండదు. కేశవ, నువ్వు నువ్వు చెప్పేది నిజమా? మీ అన్నం తిని బ్రతికే మనిషిని మీతో అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పి మాతో సహకరించినందుకు నీకు 20,000 20,000. స్వప్న చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి, ఆధారాలను బట్టి, డాక్టర్ రిపోర్టు బట్టి దోషి పరశురాం స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె శీలాన్ని దోచుకున్న ముద్దాయి పరశురాంకి కోర్టు వారు ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సారీరాము, స్నేహాన్ని వెన్నుపోటు పొడిచి సారీ చెప్పడం ఎందుకు? రాము, అలా మాట్లాడకు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నేను ఊహించలేదు, కానీ జరగాల్సింది జరిగింది. ఈ లోకంలో కత్తి కంటే పదునైంది డబ్బు. నల్లగౌన్లు వేసుకున్న పెద్ద మనుషులు ఆ పదునైన ఆయుధంతో సత్యాన్ని న్యాయాన్ని ఇక్కడ హత్యగామించడం మామూలు ఇన్స్పెక్టర్. కాకపోతే
ఈ రోజు ఒక నమ్మిన మనిషి చేతుల మీదగా స్నేహం కూడా ఇక్కడ కూనియంది ఇన్స్పెక్టర్ రాము నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు కాదు ఇప్పుడే నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించి నీ భవిష్యత్తు బ్రతుకు బాగుండాలని తాపత్రయపడే ఆప్తుణ్ణి నాకు అన్యాయం చేసే కాకి బట్టలు వేసుకున్న కుట్టిన మనస్తత్వం ఉన్న ఆఫీసర్ వినువని అర్థమైంది విజయ్ అర్థమైంది పొరపాటుపడుతున్నా రాము నిజంగా నిన్ను రక్షించుకోవాలని ప్రయత్నించాను నిప్పులాంటి పరశురాం తప్పు చేశాడని జైలుకి పంపించి పది మంది చేత సభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడ్డావు అబద్ధపు కేసు బనాయించావు తప్పుడు సాక్ష్యాలు చెప్పించావు మోసం చేసి నన్ను దోషిని చేశావు రాము ఈ మాటలంటున్నది నువ్వు కాదురా నేరాలు కుట్రలు కుతంత్రాలతో మల్లివైపోయిన నీ మనసు రాము నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను ఇన్స్పెక్టర్ నేను నిజంగా నేరం చేసి ఉంటే వృత్తి ధర్మ ప్రకారం ఉన్న నరస్ చేసి ఉంటే నిన్ను చూసి గర్వించేవాణ్ణి కానీ నువ్వు నువ్వు వంచావు రాముణ్ణి కాదు పరశురాముణ్ణి పగబట్టిన మనిషిని నీ పాలిట నిప్పులాంటి మనిషిని ఏదో రోజు నిన్ను నిలువునా దయించే నిప్పులాంటి మనిషిని గుడ్ మార్నింగ్ బాస్ వెల్కమ్ ఏం కేశవ బాగున్నావా బాగున్నాను బా పదండి వెళదాం కేశవ బాస్ నా కోరిక ప్రకారం నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ పేదవాళ్ళకి అందజేశావుగా చేశాను బాస్ మీరు చెప్పినట్లే మీ ఇల్లు వాకిలి సమస్తం పేదవాళ్లకు మీ పేరును దానం చేశాను ఇప్పుడు నాకు లక్ష్యాలతో పని లేదు కేశవ ఉన్న లక్ష్యం ఒక్కటే కానీ బాస్ ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి పెడదాం పద కేశవ ఒకప్పటి నా ఆప్తమిత్రుడు ఆ తర్వాత నా బద్ధ శత్రువైన విజయ్ ప్రమోషన్తో ఎస్పీ పొజిషన్కి వచ్చాడు కదూ అవును బాస్ అతని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక్క గాని ఒక్క చెల్లెలుండాలి ఆమె పెళ్ళై వెళ్ళిపోయిందా లేదు బాస్ చదువు పూర్తయింది ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది వేటాడవలసిన మేక పిల్లని పులి ఒక్కసారి కళ్ళారా చూడాలి ఆ అమ్మాయిని నేను చూసి తీరాలి చూడు మేడం రెడ్ రోసెస్తో కట్టి ఉన్న పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కావాలి రేట్ ఎంతైనా పర్వాలేదు కానీ బ్రహ్మాండంగా ఉండాలి ఓ సారీ మేడం అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు మై గాడ్ మా అన్నయ్యకి ఇష్టమని రోజా ఫ్లవర్ బొకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడమా డామ్ ఇట్ వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా ఈ రోజు మార్కెట్ కు రోజా పూలు వచ్చిందే తక్కువ మీకెక్కడా దొరకు ఓకే ఇప్పుడేం చేయను ఆ బొకే ఇచ్చే అదిగో అమ్మాయి విజయ చెల్లెలు ఆశ పుట్టినరోజు నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ విజయ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ సార్ చీయర్స్ చీయర్స్ అదేంటి జడ్జి గారు కోర్టులో ఆర్డర్ ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చీయర్స్ చీయర్స్ అనేస్తున్నారు మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు ఎక్స్క్యూజ్ మీ నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమన్నా ఐపీసి అదేదో శిక్ష ప్రకారం అన్యాయం అవుతుంది మీరు కానివ్వండి ఆశ అక్కడ బజార్కి వెళ్ళింది ఈ పాటకు వస్తూ ఉండాలి మరో గ్లాస్ అందుకున్నారు నువ్వు కేక్ కట్ చేయడం లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది కాసేపు ఆగండి మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం హలో ఆశ హాయ్ అంకుల్ ఏమిటమ్మా ఏమిటి ఆలస్యం బొకే కోసం వెళ్ళాను అంకుల్ అలాగా వచ్చేసింది అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యు థాంక్ యూ వెరీ వెరీ మచ్ అన్నయ్య ఒక మాట ఏంటమ్మా అది చెప్పు ఫ్లవర్ షాప్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు ఎవరా శాతను ఎవరవుదిరా
నేను ఫ్లవర్ షాప్ నుంచి బయటికి రాగానే రోడ్లో నుంచున్న అతను నన్ను విచిత్రంగా చూశాడు. ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా నా వెనకాల రావడం మొదలు పెట్టాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అనుకో. గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లెలువైండి ఎవరో వెంట పెడితే నువ్వు భయపడ్డావేటమ్మా? నీ పిరికితనం గురించి మా డిపార్ట్మెంట్ తెలిసిన అనుకో, గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆపేస్తుంది. అయ్యా, ఎవరో మీ స్నేహితుడు, ఇది మీకు ఇమ్మన్నారయ్యా. బ్యూటిఫుల్, నాకు ఇష్టమైన రోజెస్ బుకే. వాచ్యమంట, ఈ బుకే మీద పేరు లేదే. మిస్టర్ విజయ్, గతంలో కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుకే వచ్చింది కదా. అయ్యా, ఈ బుకే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డవాయన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ, రాము. నువ్వా రే? నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు పెట్టుకొచ్చావు? పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము, నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈరోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము, అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుక్కోవచ్చు. జాగ్రత్త. కట్టుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేతే నా చిరక. మరౌడి అత్తన్నలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా? మావా, నీకు ఆశలో పూన పోతుంది అనుకుంటా, సరసంలో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడు ఏం చూసావే? పెళ్ళైన తర్వాత చూడు మనమేంటో. రాయ్, నా మామూలుది. ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా? నేను వచ్చింది ఇప్పుడే. ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు? ఆరాళ్ళుడా అత్తగారి. వదులు మామా, వదులు వదులు వదిలే. ఆడు నకిలి మనము అసలు. అవునే చిక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే. పట్టుకోవడం ఎలాగేనా? సారీ, ఎలా పట్టుకోవాలి మరి? ఆడపిల్లని మల్లెపువ్వు అంత సున్నితంగా పట్టుకోవాలి. ఆ
ఎవరు నిన్నేం చేయరు, నేను మీ అన్నయ్య ఉన్నాక నీకేం భయలేదు. ఊరుకోమ్మా
రాధ. ఆశ నీ రూపానికి ప్రతిరూపంగా ఉంది. రూపులోను చూపులోను ఆమె నీలాగే ఉన్నా నేను ఆమెను వదిలేది లేదు. విజయ్ని దెబ్బతీయడానికి, నా పగ చల్లార్చుకోవడానికి ఆశాను నాశనం చేసి తీరుతాను. ఈ రోజు నుంచి ఆశాని వేయి కళతో కాపాడుకోవాలండి, లేకపోతే వాడు ఎంతో దుమ్మడికనికైనా సిద్ధపడచ్చు. నా పంచదార చిలక, ఈ మూడేళ్ల పాటు నాకు కంటిన్యూస్ గా స్వర్గం చూపించేశావు. రోజుకో ముద్దుతో, పూటకో ముచ్చటతో నన్ను పిచ్చెక్కి చేసినందుకు నీ పేర ఒక డూప్లికేట్ తాజ్ మహల్ కట్టించాలనుందే. రేపే కాంట్రాక్టర్ని పిలిపిస్తాను. నిజంగానా బంగారు కొండ? నిజమేనే నా మిఠాయి ఉండ. వెయిట్ వెయిట్ వెయిట్, నేను రౌండ్ వేసుకొస్తాను, ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు భుజంగరావు, లక్షలు పోసి పంకజాన్ని కొనేసి కోర్టులో అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పించి నువ్వు నన్ను జైలుకి పంపించావని నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏ పాపం తెలియని ఒక అమాయకురాలను ఎందుకు చంపావో నాకు తెలియడం లేదు. ఏమిటి బాగుతున్నావు, మందు పుచ్చుకోకుండానే తప్పుడు కోతలు కూస్తున్నావే. నేనెవరిని చంపలేదు. తెలియనట్టు మాట్లాడుతున్నావే. చంపితే కదా తెలిసేది, నేనెవరిని చంపలేదు. అలాగా అయితే నా త్వర అదిగో, ఆమెను హత్య చేయలేదంటావా? నేను హత్య చేయటమేమిటి? నా స్వప్నం నేనెందుకు చంపుతాను? నో, నేను ఈ హత్య చేయలేదు, నాకేం సంబంధం లేదు. నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇల్లు నీది, ఈ పడగది నీది, మంచం నీది, కాదంటావా? అంత మాత్రాన నేను హంతకుండా ఎందుకు అవుతాను? నువ్వు ఖరీదు కొనుక్కొచ్చిన స్వప్నం మీద నీకు ముచ్చట తీరిపోయింది. ఆమెని బ్రతుకి అడ్డు రాకూడదు అనుకున్నావు, అందుకే పొడిచి చంపావు. దానికి సాక్ష్యంగా ఆ కత్తి మీద నీ వేలుముద్రలు కూడా ఉన్నాయి. మరిప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్తుందంటావు? ఇదంతా మోసం. దగ్గ, నువ్వు నన్ను అన్యాయంగా అబద్ధాలతో విషవలయంలో ఇరికించాలని చూస్తున్నావు. అవును, అది నీ దగ్గర నేర్చుకున్న విద్య. అబద్ధాలతో అన్యాయంగా నన్న నాడు వల్ల ఇరికించి జైలు పాలు చేశావు. ఈ రోజు అదే పద్ధతిలో నువ్వు ఉరికంభం వెక్కబోతున్నావు. భుజంగరావు, ఉరికంభం వెక్కబోతున్నావు. నాకు ఉరి శిక్ష పెట్టు. నేను ఉరికంభం ఎక్కను, పారిపోతాను, చట్టం నుంచి దూరంగా పారిపోతాను. ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా. ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా. భుజంగరావు యాక్సిడెంట్ విషయంలో సందేహపడడం అనవసరం మిస్టర్ విజయ్. సాక్ష్యాలను బట్టి, జరిగిన యాక్సిడెంట్ విధానాన్ని బట్టి అది భుజంగరావు తొందరపాటు వల్ల జరిగిన యాక్సిడెంట్ ఏం తెలుస్తోంది. బట్ వన్ థింగ్ సార్, ఈ ప్రమాదం వెనక పరశురామ హస్తం ఉందని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. యువర్ మిస్టేకన్. గూర్ఖా సాక్ష్యాన్ని బట్టి కార్ డ్రైవ్ చేసుకు వెళ్ళింది భుజంగరావు ఒక్కడే. కంట్రోల్ తప్పి అతను కార్ డ్రైవ్ చేయడం చూసిన సాక్ష్యాలను బట్టి సార్, సాక్ష్యాలు ఆధారాలు ఎన్నున్నా భుజంగరావు మరణానికి కారకుడు పరశురామని నమ్ముతున్నాను. అంత వేగంగా అసలు అతను కారు ఎందుకు నడిపాడు? ఎవరి భయం కారణంగా అతను అంత ఆందోళనగా బయలుదేరాడు? అసలు అతని ఇంట్లో ఉండే అమ్మాయి ఏమైంది, ఎక్కడుంది? మూడో గంట వాడికి తెలియకుండా మా బాస్ నిన్ను మరో ఊరు పంపించామన్నారు. ఆ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు. సలాం జాకీ సాబ్, సలాం. రండి.
చెమ్మ చెమ్మ చెక్క. నేను జైలు పాలవడానికి కారణమైన ఆ ఇన్స్పెక్టర్ విజయ్ని, వాడికి మన విషయం హింట్ ఇచ్చిన పరశురామని వదిలిపెట్టకూడదు మస్తాన్. వాళ్ళిద్దరిని జాయింట్ గా దెబ్బతీయాలి. దాందేముంది సాబ్, నువ్వు తెలుసుకుంటే అర్ధనారీశ్వరుని కూడా ఎడగొట్టేయగలవు. అందుకే మస్తాన్, ఇవాళ్ళ నుంచి వాళ్ళిద్దరిని ఓ కంట కనిపెట్టాలి. జైలు నుంచి బయటికి రాగానే సాక్ష్యం లేని విధంగా భుజంగరావు చౌకారకుడయ్యాడు పరశురాం. నా ఊహ నిజమైతే ఇక అతని తరువాత లక్ష్యం. పద్మావతమ్మ, అమ్మాయికి కలెక్టర్ గారి సంబంధం చేస్తున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. అంతా భగవంతుడి దయపిని గారు. అవునమ్మా, నిజమే మరి. ఏమిటి ఎస్పీ గారు హఠాత్తుగా ఇలా వచ్చారు? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి పంకజం. పంకజం పేరెత్తకండి బాబు, ఇప్పుడు పద్మావతి పేరుతో 10 మందిలోనూ మర్యాదగా బ్రతుకుతున్నాను. విషయం ఏమిటో చెప్పండి. పరశురాం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. పరశురాం? అంతేకాదు, భుజంగం చావుకు అతనే కారణం ఉన్న ఉద్దేశం. శుభవాణి నా కూతురు పెళ్లి చేసుకుంటుంటే ఈ కబురు ఏమిటి బాబు? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. నీ ఇంటి చుట్టూ మా మనుషులు 1000 కాళ్ళతో కాపలా కాస్తున్నారు, అతనిక్కడికి రావటం అసంభవం. బాబు, నేను పంకజం అనే పాత పేరుని, పాత జీవితాన్ని పూర్తిగా చెరిపేసి మర్యాదస్థురాలుగా మారిపోయాను. ఈ సంఘంలో ఒక గౌరవమైన స్థానాన్ని సంపాదించుకున్నాను. ఈ పెళ్లికి వచ్చిన పెద్దలు ఎవరికి నా పాపిష్టి బ్రతుకు గురించి ఏమీ తెలియదు. అందుకే నా ఒకగానొక కూతురు పరువు ప్రతిష్టలున్న పెద్దింటి కొడలు కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరశురావు ఇక్కడికి వచ్చాడంటే నా చరిత్ర బట్టబయలవచ్చు, నా కూతురు పెళ్లి ఆగిపోవచ్చు. అందుకే ఎస్పీ గారు, ఈ రాత్రికి ఆ పరశురావు ఇక్కడికి రాకుండా చూడండి. నా కూతురు మెడలో 3 ముళ్ళు పడ్డాక వాడు నన్ను ఏం చేసినా బాధ లేదు, భయం లేదు. చూడు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నీకు ధైర్యంగా ఉంటుంది అంటే ఈ పెళ్లి అయినంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ పని చేయండి బాబు, మీకు బతికంతా రుణపడి ఉంటాను. హలో, ఎవరు? ఎస్పీ బాబు కావాలా? ఒక నిమిషం ఉండండి. హలో, ఎవరు? ఆశానా? ఏమైందమ్మా, ఎందుకు అడుస్తున్నావు? నీ వదిన ఇంకా రాలేదా? మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. బతుకంతా తప్పులు పాపాలు చేసినందుకు నన్ను ఎంతైనా శిక్షించు, కానీ నా కన్న కూతుర్ని మాత్రం కాపాడు. తను పెళ్లి చేసుకుని ఏ కలతలు కల్లోలాలు లేకుండా చల్లగా ఉండేటట్టు చూడు స్వామి. ప్రార్థనలు చాలులే పంకజం, పాపం చేసిన నీలాంటి పతిత కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మండే ఎడారిలో వాన కురుస్తున్నట్టుగా చాలా ఆశ్చర్యంగా ఉంది పంకజం. పరశురాం బాబు, పేరు గుర్తుంది కదా, పతిత పంకజం. సమాజంలో హై క్లాస్ సొసైటీకి సంబంధించిన పద్మావతి దేవిగా మారిపోగానే నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను, కానీ గుర్తున్నానన్నమాట పంకజం. సంఘంలో పరువు ప్రతిష్టలున్న ఆ కలెక్టర్ గారి కుటుంబానికి నువ్వెవరవు, నీ అసలు చరిత్ర ఏమిటో తెలిస్తే నీ కూతురి పెళ్లి జరుగుతుందంటావా? జరగదు. ఆపై నీ కూతురి జీవితం సవ్యంగా ఉంటుందంటావా? ఉండదు. నేను పొగడతలతో ముంచెత్తి నీ సమాజం ఊరుకుంటుందంటావా? నీకు దండం పెడతాడు నా కూతురు అమాయకురాలు, అది ఏ పాపం తెలియని పిల్ల, దాని బ్రతికి అన్యాయం చేయొద్దు బాబు. ఎంత గొప్పగా నటిస్తున్నావు. అవునులే, నటించడం మనుషుల్ని నమ్మించడం నీ పుట్టుకలోనే ఉంది. ఇలా నటించి ఆ రోజు కోర్టులో నా మీద నిందమోపావు. ఆడదానిపై ఉండి రాతిగుండెతో రాక్షసిలాగా డబ్బు కాసపడి ఒక నిర్దోషిని జైలు పాలు చేశావు. కటకటాల వెనక్కి వెళ్ళిన నా కథ ముగిసిపోయింది అనుకున్నావు, కానీ మళ్ళీ ఇలా పగపట్టిన పాములా ఈ పరశురాం వస్తాడని అనుకోలేదు. అవునా బాబు? నువ్వేం చెప్తే అది చేస్తాను. అవసరమైతే నా కూతురు పెళ్లి తిరిగిన మరుక్షణం కోర్టులో నిలబడి ఆ రోజు నేను చెప్పింది అబద్ధమని, డబ్బు కోసం నిన్ను దోషం చేశానని ఒప్పుకుంటాను బాబు. అక్కర్లేదు పంకజం, అక్కర్లేదు. ఆనాటి నీ అబద్ధం కారణంగా నేను అనుభవించిన 3 ఏళ్ల జైలు శిక్ష మాసిపోదు. నా బ్రతుకులు వృధాగా 3 ఏళ్లు పోగొట్టుకున్నట్టే ఈ రోజు నీ కూతురు 3 ముళ్ళు పోగొట్టుకుంటుంది. బాబు, అంత దారుణం చెయ్యొద్దు బాబు. బాబు, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను, నా కూతురు బ్రతుకు అన్యాయం చేయొద్దు బాబు, అన్యాయం చేయొద్దు. అర్ధరాత్రి హత్యలు,
హత్యలు చావులు మనకెందుకు? ఆమె మధుర రాత్రులు. ఆమె మధుర రాత్రులు, ఇదేదో గిట్టుబాటు అయ్యేటట్టుంది. ఏడు సార్, ఏడు కంగారు. ఏమైంది? మీ అమ్మగారు ఆశ ఎక్కడ? వాళ్ళిద్దరు మధ్యాహ్నం బజార్ కన్నా వెళ్ళారు సార్. లక్ష్మి, ఇంతసేపు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మీ షాపింగ్ వెళ్ళి అటు నుంచి మూర్తి అంకుల్ గారి ఇంటికి వెళ్ళాం. మరైతే నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనేం చేయలేదన్నయ్య. అయితే దీని కారణం? మై గాడ్. ఏమండి ఏమండి? పిండి, నిక్షేపంలో ఉన్న మనిషికి హఠాత్తుగా గుండుపోటు రావడం ఏమిటి, శుభకార్యం ఆగిపోవడం ఏమిటి? అవునమ్మా, పాపం ఏమవుతుందో ఏమో. వయసుకి ఎన్నో కళ్ళు, ఆ ఉన్నదేదో చాలే ఓ అమ్మడాలోనే ప్రేమ మామ. ఇరుకు ఇరుకు రైకలు దుడుకు వయసుకి ఎన్నో కళ్ళు. ఒళ్ళు కలవందే వయసు సద్దు మణగదు, నలుగురికి గజ్జె పెడతది, ఒక్కడికి ముద్దు పెడతది. కానీవే ప్రేమంటూ పద వెంగిలి, దుడుకు వయసుకి ఎన్నో కళ్ళు. ఆ ఉన్నదేదో చాలే ఓ అమ్మడ, సీకట్లోనే ప్రేమ మామా.
అరుగుడుకు దుడుకు వయసుకి ఎన్నో కళ్ళు. నా మీద పగబట్టి బుస కొట్టే నీ ఆట కట్టించాలనే వచ్చాను పరశురాం. చట్టవిరుద్ధమైన పని నేనేమీ చెయ్యలేదు ఎస్పీ సాబ్. ఆ మాట నీ నోట వస్తుందని నాకు ముందే తెలుసు పరశురాం. అందుకే నేను ఇప్పుడు ఎస్పీగా రాలేదు. చట్టాన్ని అనుసరించి రూల్స్ ప్రకారం నడవాల్సిన అవసరం నాకు లేదు. కారణం, రాజీనామా అనే కత్తెరతో నా చేతులకున్న చట్టం అనే బంధాన్ని కత్తిరించబోతున్నాను. ఐసీ అన్నట్టు చక్కని చుక్క నీ చెల్లెలలో ఉంది. అర్జెంటుగా అందరూ క్లబ్ ఖాళీ చేయండి. విజయ్, రాజీనామా ఇస్తున్నావా? నువ్వు ఇవ్వాలనుకున్న ఈ కాగితం రాజీనామా కాదు విజయ్, ఆలోచన లేని నీ ఆవేశానికి ఒక పెద్ద గుర్తు. పరశురాము గురించి పదే పదే ఆలోచిస్తూ నువ్వు మతిలేని వాళ్ళ తయారవుతున్నావు. అవును సార్, నేను మతిలేని వాళ్ళ మారిపోతున్నాను. నా మనసులోనూ ఆలోచనలోనూ నా కళ్ళల్లోనూ అనుక్షణం పరశురామే మెదురుతున్నాడు. విజయ్, సారీ సార్, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా చెల్లెల జీవితంతో ఆ పరశురాం చెలగాటమాడుతున్నాడు. అందుకని ఆవేశం పట్టలేక కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయి ఆ నీచుల విషయంలో తొందరపడ్డాను. విజయ్, ఆశ నీ చెల్లెలు మాత్రమే అనుకుంటున్నావా? నాకు కూతురు లాంటిది కూడాను. ఆమె బ్రతుకు గురించి భవిష్యత్తు గురించి నువ్వు ఎంత ఆవేదన పడుతున్నావో నాకు తెలుసు. చూడు, ఇప్పటి వరకు ఆ భుజంగరావు సావు యాక్సిడెంట్ అనే నేను నమ్మాను. కానీ పంకజం సంఘటనతో నాకు కూడా వీటన్నిటి వెనుక ఆ పరశురాము చెయ్యుందని నిర్ధారణగా అనిపిస్తోంది. అతి త్వరలోనే నేరాలు చేసి అతని చేతులకు సంఖ్యలు పడేటట్టుగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఏర్పాటు చేస్తాను. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. నీ అమ్మ చెమ్మ చెక్క. సాబ్, ఇక మన కథ నడిపించాలి. చెప్పండి సాబ్. విజయ్ గాడి చెల్లెల్ని తూపై కకావికం చేస్తానని పరశురాం ఛాలెంజ్ చేశాడు. తెలివిగా దాన్ని మనం ఎత్తుకుపోతే అది పరశురాం పనని విజయ్ గాడు అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ పొట్టుకు చస్తారు. లక్ష్మి, మీరు ఊటీ గెస్ట్ హౌస్ దగ్గరనే నాకు ఫోన్ చేయండి. ఆశ, అక్కడ మీరు ఏ భయం లేకుండా ఉండొచ్చమ్మా. అన్నయ్య, నువ్వు లేకుండా వదిన నేను అక్కడ ఒంటరిగా ఉండాలంటే ఎంత లేదన్నా, ఏదో భయంగా ఉందన్నయ్య. పిచ్చి పిల్ల, నేనుండగా నీకు భయం ఏటమ్మా? ఎలాంటి ప్రమాదం నీకు రాదు. నిజమేనమ్మా,
ఏదన్నా ప్రమాదం వస్తే పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీ అన్నయ్య గారు భయపడాలి గాని మీకెందుకమ్మా భయం? కుక్కుని నేను ఎప్పుడు భయపడలేదమ్మా. కాసేపు నువ్వు నోరు ముస్తావా? ఇక మేము బయలుదేరతామండి. ఆశా పదమ్మా. అమ్మా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మీ వంట బాగా తప్పిందిగా, ఇక మా ఆరోగ్యం బాగుంటుంది. వస్తానన్నయ్య. కేశవ, తన భార్యని చెల్లెల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించి నా నుంచి తప్పించాననుకుంటున్నాడా విజయ్? కానీ అతని చెల్లెలు ఆశ ఈ ప్రపంచపు చివరి అంచుకు పారిపోయినా ఈ పరశురాం పట్టుకు తీరతాడు. హలో మిస్టర్ విజయ్, నీ డీరెస్ట్ ఫ్రెండ్ పరశురాముని మాట్లాడుతున్నా. నీకు ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెల్ని అర్జెంటుగా పాడు చేయాలని ఓ ఆశపడుతున్నా. వే మాట్లాడు, బాయ్. హలో, నేనేనండి, క్షేమంగానే చేరాం. ఆశ భయం లేకుండా ఉంటుంది కదా లక్ష్మి? ధైర్యంగానే ఉంటుంది. నీ తొందరగా వస్తే ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది, ఎందుకలా అర్చు? ఏమండి, ఎవరి నుంచి తప్పించుకోవాలని ఇంత దూరం వచ్చాము? ఆ నీచుడు పరిసరం ఆశను ఎత్తుపోయాడండి. చూపేజ్, నువ్వే కంగారు పడుకు, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఆశాన్ని కట్టిపడేశాను. వెరీ గుడ్, నువ్వు తలుపులు తాళం వేసుకుని బయటికి వెళ్ళు. ఆశ, నీకు నిషాతా పాటు ఖుషి నేనిస్తా. కేశవా, ఏమిటి నువ్వు చెప్పేది, నిజమా? అవును బాస్, అరిచి అల్లరి పెడుతున్నా. ఆశాని ఆ జాకీ కారులో బలవంతంగా తీసుకుపోవడం నేను కళ్ళారా చూశాను. అర్థమైంది కేశవా, జాకీ ఎత్తేమిటో. తను నేరం చేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుడిగా నిలబెట్టాలని పనిచేస్తుంటాడు. కేశవా బాస్, ఈ ఊటీలో ఆ జాకీ ఉండే స్థావరం ఎక్కడ? నా పేరు చెప్పుకుని పాడు పనులు చేయాలని ఆశపడితే నీకేగతి పడుతుందో చూడరా. నా చేతుల్లో బంధించడానికి తీసుకొచ్చాను. నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలే. నువ్వు దండం పెడితే జాలి పడ్డానికి నేను దేవుణ్ణి కాను. ఇంతకాలం నిన్ను వెంటాడి వేటాడి వేధించి ఆ జాకీని చావుగొట్టి నిన్ను పట్టుకొచ్చింది వదిలేయడానికి కాదు, నీ మీద నా కసి కక్ష తీర్చుకోవడానికి. అంటే అంటే నేను ఏం చేస్తావు? త్వరలో నువ్వే చూస్తావుగా. Yeah.
జాలంలో చిక్కిన చిలకవి నువ్వు, నా చేతుల్లో నలగ. ఆడదాని గుంటి మీద ఎర్రటి రక్తం నా కళ్ళబడితే నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన క్షణంలో నా రాధ బాధతో వేస్తున్న కేక నా గుండెల్లో మారుమోగుతుంది. ఆశ మారుమోగుతుంది. రాధ, రాధ ఎవరు? ఒకప్పటి నా అమాయకమైన బ్రతుకులు, రంగుల హరివిల్లు నా రాధ. పువ్వులాగా దివ్యలాగా నా బ్రతుకులో నిలిచి ప్రేమంటే ఏమిటో నా మనసుకు తెలియజేసిన ఓ మధుర స్వప్నం నా రాధ. కలిసి ఉండాలని భగవంతుని ఎదుట దండలు మార్చుకున్న మేము గుడిలోంచి బయటికి అడుగు పెట్టిన మరుక్షణంలో ఓ దుర్మార్గుడి తుపాకీ గుండు నా రాధను నాకు దూరం చేసింది. రాధ మరణంతో రాముగా అమాయకంగా బ్రతికే నేను పరశురాముడిగా పాషాణంగా మారిపోయాను. అప్పటికీ నీతిని నిజాయితీని నమ్ముకున్న నన్ను రూపాయలు కమ్ముడిపోయే ఒక ఆడదాని కారణంగా మీ అన్నయ్య నాకు నేరస్తుడని ముద్ర వేశాడు. దాంతో మానవుడి నుంచి రాక్షసుడిగా మారిపోయాను. ఆశ, విజయ్ నా ప్రాణానికి ప్రాణం, నా బాధకి తను ఓదార్పుగాను, నా కష్టానికి తను సహాయంగాను ఉండే విజయ్ నన్నేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధం. ప్రే రాము, నీ గుండెకొస్తే చట్టానికి ఇవ్వరా అని అడిగితే ఆనందంగా ఇవ్వగలను. ఆశ, ఆనందంగా ఇవ్వగలను. అలాంటి ఆత్మీయుడు నన్ను అర్థం చేసుకోకుండా లేని అపరిందని నానెత్తిని వేశాడు. అందుకే విజయ్ మీద కోపంతో నిన్ను పాడు చేయాలనుకున్నా. కానీ ప్రేమమూర్తి అయిన నా రాధ ముమ్మూర్తులా నీలా ఉండేది. నిన్ను చూస్తే నారాధే గుర్తుకొచ్చి నీకు అన్యాయం చేయడానికి నా మనసు ఒప్పుకోలేకపోతుంది. ఆశ, నేను నిర్ణయానికి వచ్చాను. విజయ్ని కలిసి నా మనసులో ఉన్న కాస్త కోపం వాడి మీద చూపిస్తాను, నిన్ను మాత్రం ఏమీ చెయ్యను.
బాస్ ఆశాని నువ్వు భద్రంగా కనిపెట్టుండు ఎవరి వల్ల ఎటువంటి ప్రమాదం రాకూడదు ఓకే బాస్ నేను వెళ్ళి విజయ్ని కలుస్తాను మీద పగబట్టి నన్నేమీ చేయలేక ఆపం శుభం తెలియని నా చెల్లెల్ని ఎత్తుకు వెళ్తావా మనసు చంపుకొని స్నేహాన్ని తెంచుకొని నీ అంతు చూడ్డానికి వచ్చాను విజయ్ నువ్వు స్నేహాన్ని ఏనాడో తెంచుకున్నావు జీవితం నీకు అంకితం చేసిన ఈ రాముణ్ణి అన్యాయంగా గటగటాలు వెనక్కి పంపిన రోజునే నువ్వు నా స్నేహితుడివి కాదని నిర్ణయించుకున్నాను నీ మీద పగని ఒక ఆడపిల్ల మీద చూపించే అప్రయోజకుడు కాదు ఈ పరశురాం అందుకే నేను ఎదుర్కొని నీ అంతు చూడాలని వచ్చాను పరశురాం We'll be right back.
నాశనం చేసిన ఆ దుర్మార్గుని ఏం చేసినా తప్పులేదు. అన్నయ్య, ఆయన దుర్మార్గుడు కాదు, దేవుడు. ఆశ, ఏమిటో అనేది? అవునన్నయ్య, నన్ను ఎత్తుకుపోయింది ఈయన కాదు. ఈయన పేరుతో ఈయనలా నటించి నన్ను తీసుకుపోయింది ఆ జాకి. అతను నన్ను పాడు చేయాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడి ఆపి నన్ను రక్షించిన మహానుభావుడు ఈయన అన్నయ్య. ఈ రోజు నీ చెల్లెలు నాశనం అవ్వకుండా నీ కళ్ళ ముందు నడుస్తుందంటే దానికి కారణం ఈయనే అన్నయ్య. రాము, విజయ్, నిజం తెలుసుకోకుండా నువ్వు కోర్టు నన్ను నేరస్తుడన్నారు. ఆ కోపంతో జైలు నుంచి వచ్చిన నేను నీ చెల్లెలు వెంటబడ్డాను. కానీ ఆమెను చూసిన మరుక్షణంలో నేను మనసిచ్చి మంగళసూత్రం కట్టిన నా రాధ నాకు గుర్తుకొచ్చింది. జీవితంలో నేను పోగొట్టుకున్న అతి విలువైన నా దేవత తిరిగి నాకు కనిపించినట్టయింది. దాంతో నాలో తెలియని మార్పు ఏదో వచ్చింది. రాము, నీ గురించి నిజం తెలుసుకోలేక నిన్ను చంపడానికి సిద్ధపడి నన్ను మన్నించు. మన స్నేహానికి చావులేదురా. పరిస్థితులు మన మధ్య అడ్డుగోడగా నిలిచినా మన స్నేహం శాశ్వతంగా నిలిచిపోతుంది. విజయ్, రాము, మన స్నేహాన్ని నువ్వు బంధుత్వంగా అంగీకరిస్తే నన్ను క్షమించినట్టు. థ్యాంక్ యూ రమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు కసలు చిన్న సైజు ఆటగాన్ని, కొసరి కొసరి కొంగులాగే వేటగాన్ని. బాటమైన వాడు గంటిద్దానా, వెన్నెలల్లే నిన్ను అంటుకోనా.